మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మొబైల్ ఆరాధన ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రభు సన్నిధిలో ఒక వచనంతో స్టార్ట్ చేసి మనం దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం లేఖన భాగంలోను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు మేలు మీకు నిరీక్షణ కలుగున్నట్లు అవి హానికరమైన ఉద్దేశములు కాదు. కానీ ఏమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్టు అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని ఇదే యెహోవా వాక్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, వీ డోంట్ వాంట్ టు బిలీవ్ వరల్డ్, వీ నీడ్ టు బిలీవ్ వర్డ్. మనము ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ ప్రపంచమును మనం బిలీవ్ నమ్మకూడదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. మనం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాట్సప్ ఆన్ చేస్తే చాలు భయంకరమైనటువంటి న్యూసెస్ వినాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటున్నది. టీవీ ఆన్ చేస్తే చాలు భయంకరమైనటువంటి పరిస్థితులు వినాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటున్నది. ఫేస్బుక్ ద్వారా, ఇక సోషల్ మీడియా ద్వారా ఎక్కడికి వెళ్ళినా ఎవరి నోట మనం చూసినా ప్రతి ఒక్కరు కూడా మరి మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు ఇక కోవిడ్ ఇక ఉన్నటువంటి కరోనా గురించినటువంటి విషయాలు అందరు కూడా చర్చించుకుంటూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ సిద్ధాంతమును బట్టి దేవుని యొక్క ఉగ్రతని కొంతమంది తెలియజేసుకుంటున్నాడు, మరికొంతమంది దేవుని యొక్క రాకడ వచ్చిపోయింది కాబట్టి ఇంకా విడవబడినటువంటి వారికి శ్రమలని మరికొంతమంది తెలియజేస్తుంటున్నారు. రకరకాలైనటువంటి ఈ యొక్క బోధలు మరి చుట్టూ కూడా వినాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటున్నది. బట్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు ఉద్దేశించినటువంటి ప్రతి సంగతి కూడా మేలైనదే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అర్థం కావడానికి ఒక విషయం మీకు తెలియజేస్తాను, ఎందుకు దేవుడు మనకు మేలే చేస్తాడంటే ఆయన మంచి ద్వాడు కాబట్టి దేవుడు మన జీవితాల్లో మేలే చేస్తాడు. ఒక అర్థం కావడానికి ఒక విషయం మీకు తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తీసుకుంటున్నటువంటి ఆహారమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సరైన క్రమంగా మనం తీసుకున్నప్పుడు ఉదయం ఒక టైం, ఆఫ్టర్నూన్ ఒక టైం, ఈవినింగ్ ఒక టైం, అంటే మనకున్నటువంటి క్రమమును బట్టి దాన్ని మనం వాటన్నిటిని కూడా ఫాలో అవుతున్నప్పుడు మనకు ఏ రీతి కూడా అనారోగ్యం అనేటువంటిది సంభవించుకోకుండా ఉండడానికి ఇలాకి సోర్సెస్ ఉంటాయి, కారణాలు ఉంటాయి. అయితే క్రమము మించిపోయి ఉదయం తీసుకోవాల్సినటువంటి ఆహారం మధ్యాహ్నము, మధ్యాహ్నం తీసుకోవాల్సినటువంటి ఆహారం సాయంత్రం, సాయంత్రం తీసుకోవాల్సినటువంటి ఆహారం మిడ్ నైట్ తీసుకుంటే శరీరంలో మార్పులు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. శరీరంలో మార్పులు వస్తాయి, ఆ మార్పులు వచ్చినటువంటి విధానం బట్టి శరీరంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము, లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి మరి ఇక బలహీనతలు శరీరంలోనికి దరిచేరుతాయి, డైజెస్ట్ కాకపోవడము, రకరకాలైనటువంటి అనారోగ్యంకి గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాని ద్వారా బీపీ లేకుంటే షుగర్, సో ఇలాంటి అనేక హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఈ క్రమమైనటువంటి స్థితిలో మనము తీసుకుంటున్నటువంటి ఈ ఆహారమును బట్టి మనకు శరీర బలహీనతలు వస్తుంటున్నాయా, లేకుంటే దేవుడు మనకి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి రోగములు కలిగేసాడా అంటే డెఫినెట్లీ అది మన మిస్టేక్ అని మనం చెప్పాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక వేరు. అందుకే దేవుడు మనల్ని జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వాసులు ఎలా అయిపోయారంటే వారికి ఏదైనా కూడా మరి ఇటువంటి హానికరమైనటువంటి స్థితి కానీ లేకుంటే ఏదైనా కూడా వారికి వ్యతిరేకమైనటువంటి క్రియలు కానీ వారి జీవితంలో జరిగినప్పుడు ఆ దేవుడు ఆలోచిస్తారు ఈ యొక్క శ్రమని, లేకుంటే దేవుడు అనుమతించాడు కాబట్టి ఇది నా లైఫ్ లోకి వచ్చిందిలే అని వారు విశ్వసిస్తూ మరి అలానే ముందుకు వెళ్తా అనుకుంటున్నారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడు మనకు ఎప్పుడు కూడా కీడు చేయడనే విషయం మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో దేవుని యొక్క మాటలు మనం ఆలకించాలి. ఈ దినమున నేను వాక్యంలోనికి వెళ్తుంటున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క మనము మన అంశంలో ఇవ్వబడినటువంటి రీతిగా చివరి దినాల్లో దేవుని పిల్లలమైనటువంటి మనము
క్రైస్తవులమైనటువంటి మనము ఎట్టి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ యొక్క లేచుకున్న భాగం నుంచి మనము ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. మనకున్న సమయమును బట్టి నేను హిస్టరీ ఇదంతా కూడా చెప్పడానికి సమయం లేదు, కానీ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతుంటున్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క యూదా మరి ఈ యొక్క పత్రికను రాయడానికి గల ఉద్దేశం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ యొక్క యూదా మరి తనకున్నటువంటి స్థితిని బట్టి మరి యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి నలుగురు సహోదరులలో యూదా ఒకరండి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క యూదా మనకి యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఈ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు మరి పరిచర్యలో కానీ లేకుంటే రకరకాలుగా మరి ముందుకు వెళ్ళినట్టుగా మనకు ఎక్కడా కనిపించదు. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమైన తరువాత అప్పుడు తనకున్నటువంటి సహోదరులు యేసుక్రీస్తు ప్రభు సహోదరులు మరి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడము ప్రభు కొరకు జీవించడానికి వారిని వారు సమర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ సీఎం మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి రాష్ట్రాల నుంచి ఉన్నారు కాబట్టి మరి నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీఎం ఉంటారు, అయితే జ్ఞాపకం చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సీఎం మనకు రిలేటివ్ అయితే మనం ఏం చెప్పుకుంటాం, నేను సీఎం తాలూకు అనేట్లుగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ యూదాల మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలా స్టార్ట్ చేస్తూ ఉంటున్నాడు ప్రారంభ వచనంను అంటే, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడు అయినటువంటి యూదా తండ్రి అయినటువంటి దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తే ఒక తగ్గింపు స్వభావాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు సహోదరుడుగా పిలవడానికి అర్హుడు కాదన్నట్టు రీతిగా మరి తను తాను తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. క్రైస్తవులమైనటువంటి మనకు తగ్గింపు స్వభావం అనేటువంటిది మనకు చాలా అవసరం. దేవుని అంగీకరించినటువంటి బిడలకి తగ్గింపు స్వభావం అనేటువంటిది చాలా అవసరమై ఉంటున్నదని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి యొక్క విషయంలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క ప్రశ్నతో మనం ఈ యొక్క మాటలు మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు దేని యొక్క వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మొదటి వచనం నుంచి 4 వచనాలు కూడా ప్రారంభ ఆజ్ఞల గురించి మనం చూస్తూ ఉంటాం. అర్థం అవడానికి సులువుగా వివరిస్తూ నేను టాపిక్ లోకి ముందుకు వెళ్తాను, చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి వచనం నుంచి 4 వచనాల వరకు ప్రారంభ ఆజ్ఞలను మనం చూస్తాం. అయితే సంఘంలో ఎదురవుతున్నటువంటి ఈ యొక్క గలిబిలి యొక్క వీటన్నిటిని నిమిత్తమై సుదీర్ఘ ప్రశ్నతో ప్రారంభిస్తాడు ఈ యొక్క యూదా. ఎందుకు సంఘం ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటున్నది, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటున్నది, ఇక సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి తెలియచేయాలంటే ఈ యొక్క యూదా అనేటువంటి ఈ యొక్క పత్రిక అనేటువంటిది ఎందు నిమిత్తమై మనం అర్థం చేసుకోవాలంటే విశ్వాసంతో పోరాటం గురించి మనం నేర్చుకోవాలి. సత్యము కొరకైనటువంటి మరి విశ్వాసం, సత్యం కొరకైనటువంటి విశ్వాసం, మనం నిత్యం కూడా పోరాడవలసినటువంటి వారము ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అదే రీతిగా మానవ హక్కుల గురించి దేవుని యొక్క వాక్యము ఈ యొక్క యూదా పత్రికలో మనం గమనించగలం. ఈ యొక్క ఉన్నటువంటి లేఖన భాగములు దాదాపుగా AD 70 to 80 ఈ యొక్క మధ్యకాల సమయంలో ఈ యొక్క యూదా పత్రిక రాయడం జరిగింది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తుల కార్యములో సంఘం ప్రారంభించబడడం మనం చూస్తాం. అయితే యూదా యొక్క పత్రికతో మనం చూసినట్లయితే ఈ యొక్క ముగింపును మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మనం అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. ఈ యొక్క సంఘం పట్ల ఉన్నటువంటి దేవుని ప్రణాళికను ఎరితిగా వివరిస్తుంటున్నాడో మనం చూస్తాం. అయితే ఈ యొక్క సంఘంలో ఎదురయ్యేటువంటి ఈ యొక్క శ్రమల గురించి యూదా ఎంతగానో మరి బాధపడుతూ మరి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతటిలో కూడా విశ్వాసులు ఎలా బలమైనటువంటి స్థితిలో ఉండాలో ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థం అవుతుంది. అయితే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిందారోపణతో ఈ యొక్క ఉత్తరమును కొనసాగించినట్లుగా మనం చూస్తాం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క చివరిగా సంఘము ఏ విషయాల్లో కూడా ముందుకు వెళ్ళాలి, విశ్వాసంతో ఎట్టి స్థితిలో ముందుకు వెళ్ళాలని అక్కడ మరి కొన్ని రకాలైనటువంటి మనుషుల గురించి తెలియచేస్తూ ముందుకు వెళ్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతుంటున్నాను. ఏమిటి అదంటే, మొట్టమొదటిగా తను కలిగినటువంటి స్థితిని బట్టి
ఈ యొక్క సంఖ్యాకరణం 13వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి విషయాల గురించి ఏమని మాట్లాడుతుంటున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క 5వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా 3 దృష్టాంతముల గురించి ఈ యొక్క యూదా తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క దృష్టాంతములు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళి వాటిని వివరించాడో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలునకు నాశనం చేసినటువంటి ఈ యొక్క పరిస్థితి అంటే ఏంటి? దాని యొక్క అర్థము ఇశ్రాయేలులను నాశనం చేసినటువంటి ఈ యొక్క పరిస్థితి అంటే వారికి ఉన్నటువంటి విశ్వాసం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది ఈ యొక్క ఉన్నటువంటి అరణ్యంలోనికి వెళ్ళినప్పటికీ కూడా మరి పాలు తేలు ప్రవహించు ఈ యొక్క కానానుకు ఎంతమంది చేరారంటే ఇద్దరే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఎందుకు? వారి విశ్వాసంతో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, వారు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేనటువంటి పరిస్థితి. అందుకే అంత్య దినాల్లో ఉన్నటువంటి మనందరం కూడా అటువంటి స్థితిలో మనం ఉండకూడదని ఈ యొక్క యూద ఏం చేస్తుంటున్నాడంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలన్నిటిని బట్టి ఉద్దేశించి ఈ యొక్క పత్రికను రాస్తా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అయితే మనం దేవుని యొక్క వాక్కును విని విడిచిపెట్టు వారము కాదు, కానీ ఆ విశ్వాసంలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకునే వారమై ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం తను వివరిస్తూ వచ్చినటువంటి 3 దృష్టాంతములను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలునకు నాశనం చేసినటువంటి స్థితి సంఖ్యాకరణం 13-14 అధ్యాయములను మరి వివరిస్తూ యూదా గుర్తిస్తూ ఉంటున్నాడు. యెహోషువ కాలేబు మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీడు మాత్రమే యొక్క ఉన్నటువంటి అరణ్యంలో మరి ప్రవేశించిన తర్వాత తదుపరి కణాల్లో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి 2వదిగా దేవదూతలకు తీర్పు గురించినటువంటి విషయాలు అక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, లూకా 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, ఆదికాండము 6వ అధ్యాయం 1-4 వచనాల ప్రకారం అక్కడ వివరించడం జరుగుతూ ఉంటున్నది. కొంచెం స్పీడ్ గా తెలియజేస్తుంటున్నాను, ఎలానో రికార్డింగ్ అవుతుంది కాబట్టి తిరిగి అక్కడ రెఫరెన్సెస్ గురించి మళ్ళీ మీరు విని దేని యొక్క మాటలు మరి నోట్ చేసుకోవచ్చు, జ్ఞాపకం ఉంచుకోండి. విషయాలు మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం గ్రహించినప్పుడు 3వదిగా మనం చూస్తే సుధమ బొమ్మరల గురించినటువంటి విషయాలు వివరిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ఉన్నటువంటి 5-7 వచనాల్లో ఉన్నటువంటి మాటల గురించి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఏమిటి అది అంటే, ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం బహు ఘోరమైనటువంటి పరిస్థితిని యూదా జ్ఞాపకం చేసుకుంటూ ఇది యొక్క పత్రికను రాస్తా ఉంటున్నాడు. ఈ యొక్క మాటలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క ప్రతి యొక్క మాటలన్నింటి కూడా ఆయన ఉన్నటువంటి అర్థములను మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడాలి. అయితే మరొక పాయింట్ మీకు తెలియజేస్తూ నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. 11వ వచనం నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కూడా మనం చూస్తే ఈ యొక్క చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క మొట్టమొదటిగా 3 రకాలైనటువంటి నీచ కార్యముల గురించి యోధ తెలియజేస్తాడు, ఆ బోధల గురించి తెలియజేస్తాడు. ఎటువంటి పరిస్థితి అంటే కయ్యూను గురించి అక్కడ మాట్లాడతాడు, బిలాము గురించి మాట్లాడతాడు, కోరాహు గురించి మాట్లాడతాడు. కయ్యూను గురించి మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనాల వరకు అక్కడ మనం గమనిస్తాం. హెబ్రియల్ యొక్క ఆలోచనకారులు కయ్యూను మొదట హత్యకారకుడుగా మనం చూస్తూ ఉంటాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నాను, బిలాము బోధలు కూడా మనం చూసినప్పుడు ఈ యొక్క బాలాకు ప్రేరేపణ గురించినటువంటి విషయాలు కూడా సంఖ్యాకాండం 22వ అధ్యాయం 2 నుంచి 24వ అధ్యాయం వరకు మనం గమనిస్తాం. అయితే మనం జ్జ్ఞాపకం చేసుకోవాలి, ఇక సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16-18 వచనాలు కూడా మనం చదివినప్పుడు ఈ బిలాము గురించినటువంటి విషయాలు మనకు అర్థమవుతుంది. అయితే ఇక మనం 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కోరాహు గురించినటువంటి విషయాలు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 35వ వచనాల వరకు కూడా మనం చూస్తే అక్కడ దేవుడు ఇచ్చినటువంటి అధికారములకు వ్యతిరేకముగా మరి జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సంఘంలో ఉన్నటువంటి ఇటువంటి వారికి సూచనలుగా మరి ఈ యొక్క యూద చెబుతున్నట్లుగా మనం చూస్తాం. మరి సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఈ యొక్క విషయాలు వారు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను మనకున్నటువంటి సమయం బట్టి కొంచెం స్పీడ్ గా నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తాను. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. నేను ఇప్పుడు ఈ సమయంలో ఒక 7 విషయాలు మీకు తెలియజేస్తాను. చివరి దినాల్లో దేవుని పిల్లలు ఎట్లుండవలను, ఏ రీతిగా జీవించాలి, క్రైస్తవులైనటువంటి మనం ఎలా జీవించాలి అనే విషయాలు 7 విషయాలు మీకు తెలియజేస్తాను. వాటిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. ఈ యొక్క యూద పత్రికలో మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఉన్నటువంటి ఈ యొక్క 25 వచనాలతో కూడినటువంటి ఈ యొక్క అధ్యాయం, ఒకే ఒక అధ్యాయము, ఈ యొక్క 25 వచనాల్లో కూడా చాలా మీనింగ్ఫుల్ గా చాలా అర్థాలు అందులో దాగి ఉంటున్నాయి. అందులో నుంచి మనము ఈ యొక్క 3 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం.
అయితే 20 నుంచి 23 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం చివరి దినాల్లో మరి సంఘం ఏ స్థితిలో ఉంటుండాలి, క్రైస్తవులైనటువంటి మనము ఏ స్థితిలో జీవించాలని ఈ యొక్క యూదా రాస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క 20వ వచనం నుంచి 21వ వచనం వరకు నేనే మీకు తెలియచేస్తాను, సమయం లేదు కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనవలెను. దేవునికి స్తోత్రం. మొదటి పాయింట్ నోట్ చేసుకోనండి, ఏమిటి దీనికి ఉన్నటువంటి మాట, క్రైస్తవులైనటువంటి మనము అంత్య దినాల్లో ఏ రీతిగా జీవించాలని యూదా వ్రాసుకుంటున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనవలెను. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క కృపను బట్టి, విశ్వాసమును బట్టి మనం అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద అంటే ఏం లేదు, కానీ మనము మనకు పునాది అయినటువంటి క్రీస్తు పైన మన యొక్క విశ్వాసమును మనం కట్టుకుంటూ మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ప్రభువులో మనం ముందుకు వెళ్ళినట్లుగా మన జీవితాల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక ఇండ్లు కట్టడానికి బేస్మెంట్ చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఒక ఇండ్లు కట్టడానికి ఈ యొక్క పునాది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పునాది స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ ఇండ్లు మరి స్ట్రాంగ్ గా ఉంటాయి. మరి కొన్ని దేశాల్లో జర్మనీ కానీ లేకుంటే జపాన్ కానీ వీరందరూ కూడా ఎక్కువ టెక్నాలజీతో ఆ యొక్క గృహాలు కట్టుకుంటారు. ఎందుకంటే తరచు వారికి భూకంపాలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. వారికి ఉన్నటువంటి గృహాలు మనకు ఎప్పుడైనా కూడా గాలి ఎక్కువగా వీచినప్పుడు ఏ రీతిగా అయితే ఆ యొక్క ఉన్నటువంటి ఆ చెట్లు ఊగుతూ ఉంటాయో వారి గృహాలు కూడా అటువంటి స్థితిలో ఆ యొక్క వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకుంటే ఆ యొక్క భూకంపాలు వచ్చినప్పుడు అలా ఏమవుతాయంటే వాళ్ళ గృహాలన్నీ కూడా ఒక సైడ్కు సేక్ అయినా కూడా తిరిగి అవి నిలుస్తాయి. అటువంటి టెక్నాలజీ చేత వారు వారికి గృహాలు నిర్మించుకుంటారు. లేకపోయినట్లయితే వారు మంత్కు ఒక గృహం కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే పునాది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పునాది అనేటువంటిది మరి బేస్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ బేస్మెంట్ లేకుంటే ఆ పునాదిని మనం అర్థం చేసుకోవడానికి ఏదో కాదు, కానీ క్రీస్తే మనకు ఉన్నటువంటి పునాదిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే మూల రాయిగా ఉంటున్నాడు. ఆయనే మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన క్రీస్తు అనగా మనం చూస్తూ ఉంటాం. పేతురు ఒక మాట తెలియచేస్తున్నప్పుడు మాట్లాడతాడు బండ మీద, అంటే పేతురు అన్ని సంభాషిస్తున్నటువంటి సమయంలో బండ మీద సంఘాన్ని కడతానని మాట్లాడతాడు. అనగా పేతురు సంఘం కట్టాలని దేని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనవాలని దేని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అయితే మనల్ని మనం మాత్రమే కట్టుకోవాలి. మీకున్నటువంటి గృహము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వారి నేమ్స్ అన్ని కూడా నాకు తెలియదు, నాకు తెలిసిన వారు ఇద్దరు మాత్రమే, రమేష్ అన్న మరి అక్క లక్ష్మి అక్క గారు. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అన్న వారు ఒక గృహమును కట్టుకోవాలనుకుంటే వారికి ఒక ఆలోచన ఉంటుంది ఎలా కట్టుకోవాలి. ఓ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, లేకుంటే ఉన్నటువంటి ప్రతి యొక్క వాటికి కూడా ఒక కొన్ని ఆలోచనలు ఉంటాయి. అలా కాకుండా నేను తీసుకొని వచ్చి అన్న నీకోసం నేను ఒక ఇల్లు కడతాను, ఇల్లు ఇదే నేను కట్టేశాను చూడు బాగుందా అంటే తను ఒకవేళ నచ్చినా కూడా మరి పరిపూర్ణంగా సాటిస్ఫై అవ్వలేడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనము దేవునికి స్తోత్రం. అయితే తనకు తానే కట్టుకోవాలన్నప్పుడు సాటిస్ఫై అవుతాడు. అంటే ఏంటి దానికి అర్థం అంటే వారికి వారు కట్టుకోవడం అంటే ఏంటి దానికి అర్థము, ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారం వారి విశ్వాసం ప్రకారం వారు కట్టుకున్నప్పుడు వారికి సంతోషం. మన జీవితాలను మన ఆత్మీయ జీవితాలని ఏ సేవకుడు కూడా పరిపూర్ణంగా కట్టలేరు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి అన్న ఇలా మాట్లాడుతున్నారు మీరు అనుకోవద్దు. మన యొక్క ఆత్మీయ జీవితాలు పరిపూర్ణంగా ఏ సేవకులు కట్టలేరు, ఏ విశ్వాసులు కూడా కట్టలేరు. వారందరూ కూడా మనకు సపోర్టర్స్ మాత్రమే. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. వారందరూ కూడా మనం ఆత్మీయంగా ఎదగడానికి సహకరించి వారు మాత్రమే. మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఎవరికి వారు, ఎవరికి వారు ఏ స్థితిలో పడిపోయినటువంటి స్థితిలో ఉంచినా తిరిగి ఆ యొక్క పునాది మీద కట్టబడినటువంటి స్థితిలో ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. పునాది స్ట్రాంగ్ గా ఉంటున్నది ఎందుకంటే క్రీస్తు పరిపూర్ణుడు కాబట్టి. మనం కూడా పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అపవాది ఆలోచనలు బట్టి, మనకున్నటువంటి సరౌండింగ్ సిచ్యువేషన్స్ బట్టి మనం రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మనం జీవిస్తున్నటువంటి విధానంలో మనల్ని మనము పక్కత్రోవ నడిపించుకున్నటువంటి స్థితిలో ఉంటాము. కానీ దేవుడు అయితే కోరుకుంటున్నాడు మనందరం కూడా పరిశుద్ధులుగా జీవిస్తూ మన దేవుని కొరకు, నిత్యత్వం కొరకు మన రక్షణ కొనసాగించుకోవాలని. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకోనవలను. దేవునికి స్తోత్రం. ఎలా కట్టుకోవాలి
అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను సింపుల్ గా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఉన్నటువంటి విధానం బట్టి మనం అందరం కూడా ఎలా మనం కట్టుకోవాలి మన జీవితంను అని మనం చూస్తే, అపోస్తుల కార్యంలో మనం గమనిస్తే, 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం వారు ఏం చేసేవారంటే నిత్యము కూడా అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారని మనం దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నారు. మనమందరం కూడా ఉదయకాల సమయంలో ఒక క్రమాన్ని కలిగి ఉంటున్నాం. ప్రతి దినము కూడా ప్రభు సన్నిధి నడిపించేటువంటి క్రియ నిశ్చయముగా ఇది అంతా కూడా దేవుని యొక్క విల్ అయింటున్నది, గాడ్స్ విల్ అయింటున్నది, ప్రభు యొక్క చిత్తమై ఉంటున్నది. ఎంతో మంది ఈ సమయంలో నిద్రించినటువంటి వారైంటున్నారు భౌతికంగా, అదే రీతిగా ఆధ్యాత్మికంగా కూడా మనం గమనించినప్పుడు మరి అనేక మంది నిద్ర అవస్థలో ఉంటున్నారు ఇప్పటికీ కూడా. అయితే మనం ఉదయకాల సమయంలో లేచి మనం ప్రభు సన్నిధిలో ఒక ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇది దేవుని యొక్క ఆలోచన ఉంటున్నది, దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ఎలా మనల్ని మనం కట్టుకోవాలి అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిరంతరం కూడా అటు సహవాసంలో మనం ఉంటూ కూడా మనం ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. కీర్తనలు 105:2-4 రాయబడి ఉంటది. మొట్టమొదటిగా ఏంటంటే దేవుని గురించి నిరంతరం కూడా నువ్వు పాడాలి, దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే దేవుని గురించి నువ్వు కీర్తించాలి, దేవునికి స్తోత్రం. మూడవదిగా మరి గమనిస్తే అదే అధ్యాయం గురించి అదే వచనాలు మీకు తెలియజేస్తున్నాను. 105:2-4 దేవుని ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేసేటువంటి స్థితిలో ఉండాలి, దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. దేవుని సన్నిధిని నిత్యము కూడా వెదికే స్థితిలో మనం ఉండాలి, దేవునికి స్తోత్రం. ఈ 5 లక్షణాలు మనకున్నప్పుడు ఇంకా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటాయి. దివారాత్రము దాన్ని ధ్యానించే స్థితిలో ఉండాలి, ఎడతెగక ప్రార్థించేటువంటి స్థితిలో ఉండాలి. ఇటు స్థితిలో మనం ఉండినప్పుడు మనం అందరం కూడా అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద కట్టబడడానికి ఒక అవకాశం ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. రెండవదిగా మరి జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. దయచేసి నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్, ఒక 10 మినిట్స్ అందరు కూడా ఓపికతో దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆ యొక్క 10 నిమిషాలు మరి నేను సమయం తీసుకుంటాను, జ్ఞాపకం చేసుకోనండి. అయితే ఇక రెండవదిగా మరి జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని మనం చూసుకుంటున్నాం. మొట్టమొదటిగా మనం చూసాం మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. రెండవదిగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటువంటి అనుభవం మనకు ఉండాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవం అంటే ఏంటంటే మనకు తెలుసు విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైన ఉన్నవాళ్ళకు రుజువునై ఉంటున్నదని దేని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది హెబ్రీ 1:1 ప్రకారం. అయితే ఈ విశ్వాసముతో పాటు క్రీస్తు మనం ఏకత్వమై ఉంచడమని మనం బిలీవ్ చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటువంటి అనుభవం గురించి సింపుల్ గా అర్థం అవడానికి మీకు తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వీరిలో ఎవరికైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఫీవర్ వచ్చిందండి, నాకే ఫీవర్ వచ్చినప్పుడు మరి రమేష్ అన్నకి నేనంటే చాలా ఇష్టం అనుకోండి, ఉన్నటువంటి విధానం బట్టి అన్న నా కొరకు ప్రార్థన చేయాలని మరి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో తనకున్నటువంటి 2 రకాలైన ఆలోచనలు అక్కడ పనిచేస్తాయి. ఒకటి నాకు ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధమును బట్టి చేసేటువంటి ప్రార్థన, ప్రభువుతో కలిసి చేసేటువంటి ప్రార్థన. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం, చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక 2 విషయాలు మనం అయితే మొట్టమొదటిగా మన అనుభవం ఏంటంటే మొట్టమొదటి అనుభవంలోనే మనం ఉండకూడదు. మనకు బాధ అనిపించినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసేది అంటే పై పెదవాళ్ళతో ప్రార్థన చేసేటువంటి అనుభవం కాదు. కానీ ఇప్పుడు రమేష్ అన్న ప్లస్ దేవుడు కలిసి అంటే ఇద్దరు కూడా ఏక ఆత్మ కలిగి నా కొరకు ప్రార్థన చేసినప్పుడు నాలో క్రియ అనేటువంటిది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. అన్న నా కొరకు ప్రార్థన చేసినప్పుడు నాకున్నటువంటి బలహీనతలు వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి అంటే మనకు తెలుసు ఏంటంటే ఎలా మనకు ప్రార్థన చేయాలో తెలియదు. కానీ 2 రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి, యుక్తముగా మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత ఆ ఆత్మ మన పక్షమున తనకు తాను ఏం చేస్తున్నాడు, విజ్ఞాపనం చేస్తుంటున్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలని తెలియదు కానీ క్రీస్తు నీలో నుంచి కొన్ని మాటలు బయటకు వస్తున్నాయి. అదే పరిశుద్ధ ఆత్మ అనుభవంతో కూడినటువంటి ప్రార్థన. ప్రార్థన గురించి తెలియచేయాలంటే యేసుక్రీస్తు ప్రభు గారే మనకు మాదిరికరంగా ఉంటున్నాడండి. దేవునికి స్తోత్రం. Luke 9:18 మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరిగా ప్రార్థించినట్లు మనం చూస్తాం. అదే రీతిగా Luke 6:12 మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రంతా కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అదే Luke 22:44 మనం చూస్తే యేసు ఏం చేస్తుంటున్నాడంటే వేదనలతో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. Mark 1:35 కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు పెందల కడనే లేచి ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉన్నారు.
ఇచ్చే అనుభవంలో మనం కూడా కలిగి ఉంటున్నాం. పెందల కడమే లేచి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవంలో మనం ఉంటున్నాం. ప్రభు సన్నిధిని అనుభవించేటువంటి యొక్క అనుభవాల్లో మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 యేసుక్రీస్తు ప్రభుల వారు మహావేదనలతో ప్రార్థించినట్టుగా మనం అక్కడ చూస్తాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 కూడా యేసు కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 26:36-44 కూడా మనం చూస్తే యేసు ముమ్మారు కూడా ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనం గమనించగలం. లూకా సువార్త 9:28-29 మనం గమనించినట్లయితే యేసు తన ముఖ రూపము మారినంతగా ప్రార్థన చేశాడు. లూకా సువార్త 11:1 కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. చివరిగా లూకా సువార్త 5:16 రాయబడిన రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యంలో ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. 10 రకాలైనటువంటి ప్రార్థనలు మనం ఇప్పుడు ఇక్కడ చూసాం. చెప్పుకుంటే వెళ్తే ఇంకా అనేకమైన ఉన్నవి, కానీ మనకున్న సమయం బట్టి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థించినటువంటి అనుభవం కలిగి కూడా నిత్యము ప్రార్థించేటువంటి స్థితిలో మనం ఉండినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ప్రార్థన ఎలా ఉంటుందంటే తెలియజేస్తాను అర్థం అవడానికి. కుండీల్లో ఉన్నటువంటి మొక్క వల్లే క్రైస్తవుడు ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. కుండీల్లో ఉన్నటువంటి మొక్క ఎప్పటికి కూడా అది పెద్ద వృక్షం అవ్వలేదు. అది ఫలించి అనేకులకు నీడని ఇవ్వలేదు. అది ఫలించి అనేకులకు ఫ్రూట్స్ ఇవ్వలేదు. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే, దయచేసి అందరు కూడా మ్యూట్ చేయండి. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే, ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది మనం మంచి నీళ్ళ పడినటువంటి విత్తనం లాగా ఫలించి అభివృద్ధి పొందాలని. కుండీలో ఉన్నటువంటి మొక్క అది ఎప్పుడు కూడా అభివృద్ధి పొందలేదు. అంటే కొంతవరకు అవుద్ది, కానీ అది పరిపూర్ణంగా అయ్యి అనేకులకు నీడనిచ్చి అనేకులకు ఆశ్రయ దుర్గంగా అది ఉండదు, ఆశ్రయంగా ఉండదు, నీడనిచ్చేటువంటి స్థితిలో ఉండదు. అయితే జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నప్పుడు మనం అనేకులకు ఆదరణ కలిగేసేటువంటి స్థితిలో ఉంటాం. అనేకులకు మనము దీవెనకరముగా ఉంటాం. అనేకులకు మనము ఆశీర్వాదకరముగా ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేనైతే ప్రారంభ దినాల్లో నేను 9వ తరగతి నుంచి దేవుని మందిరానికి వెళ్ళడం జరిగింది పరిపూర్ణంగా. తదుపరి ఇంటర్మీడియట్ లో నేను బాప్టిజం తీసుకున్నాను. ప్రభు సన్నిధిలో MSc కంప్లీట్ చేశాను. ప్రజెంట్ జాబ్ చేస్తూ నేను మినిస్ట్రీ చేస్తూ ఉంటున్నాను. ప్రభు ఇచ్చిన నాకు ఈ కృపను బట్టి ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, నేను ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించేవాడిని, కానీ ప్రార్థన అనుభవం లేదు నాకు. నన్నైతే పాస్టర్ అన్న పాస్టర్కి ఎప్పుడు అరిచేవారు. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుకుంటాను, ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకో తెలియదు, కానీ ప్రార్థన అనేటువంటిది నాకు బహు తక్కువ. మహా అంటే 5 నిమిషాలు ప్రార్థన చేసుకునేవాడిని ప్రారంభ దినాల్లో. 10 నిమిషాలు లేకుంటే ఎక్కడికైనా ప్రయాణం చేసేప్పుడు మా గురించి ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను వెళ్తున్నాను, నీ కృప దయచేయి, ఆమేన్, అదే ప్రార్థన అయిపోయేది నా జీవితంలో. ప్రార్థనకున్నటువంటి యొక్క అర్థం గురించి నాకు తెలియదు పూర్తిగా. బట్ ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడాడో, ఎక్కువగా ప్రార్థించే అనుభవంలోనికి నేను వెళ్ళాను. స్తుతి అంటే ఈ విషయం కూడా తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఈ విషయాలు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. స్తుతించే అనుభవం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే స్తుతించుతా ఉంటామో మనకు తెలియకోకుండా మనలో ఉన్నటువంటి బలహీనతలు వెళ్ళిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి తెలియజేస్తాను. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి అక్క ఉన్నారనుకోండి, నాకు తెలిసి అక్క వారు తెలుసు కాబట్టి తెలియజేస్తున్నాను. అక్క దగ్గర మంచిగా బంగారం వేసుకొని ఉన్నారు. ఆ చైన్స్ కానీ లేకుంటే ఈ యొక్క ఫింగర్కి ఉన్నటువంటి రింగ్స్ కానీ ఇవన్నీ వేసుకొని ఉన్నారు. వేసుకున్నప్పుడు దొంగ చుట్టూ కూడా తిరుగుతున్నాడు అక్కడ ఉన్నటువంటి జనముల మధ్య. దొంగ చుట్టూ తిరుగుతున్నాడు అనుకోండి, వాటి దొంగిలించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే అదే లక్ష్మీ అక్క పక్కన ఒక పోలీస్ కూర్చొని కానీ నిల్చొని కానీ ఉన్నట్లయితే, అక్క దగ్గర నుంచి ఆ వ్యక్తి దొంగిలించడానికి ఇష్టపడాడు. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి అధికారి లేకుంటే ఆ పోలీస్ ఉంటున్నాడు కాబట్టి తను భయపడతాడు. అర్థం కావడానికి తెలియజేస్తున్నాను, నువ్వు ఎప్పుడైతే స్తుతించే అనుభవంలో ఉంటావో చుట్టూ ఉన్నటువంటి ఏ పరిస్థితి కూడా నిర్ణయాలదు. చాలా జాగ్రత్త కాలకి ఇవి చెప్పడానికి చాలా అమూల్యమైనటువంటి విషయాలు. ప్రార్థన అనేటువంటిది ఒక టాపిక్, ఆరాధన అనేటువంటిది ఒక టాపిక్, పరిశుద్ధాత్మల ఆనందం అనేది ఒక టాపిక్, రకరకాలైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. అక్కడ అన్ని కూడా వస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్నామన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా క్రీస్తుతో కలిసి మనం ప్రార్థించే అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు సన్నిధిలో వారి ఆరాధన గురించి తెలియజేయాలంటే
నేను 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో చర్చ్కి వెళ్తున్నప్పుడు నాకు ఆరాధన అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆరాధన అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైతే ఇటువంటి ఆరాధనలో నేను ముందుకు వెళ్తూ ఉంటానో, ఎప్పుడైతే అటువంటి స్థితిలో నేను ముందుకు వెళ్తూ ఉండేవాడినో, ఎప్పుడైతే ఆరాధన ప్రారంభమవుతుందో బయటకు వెళ్ళిపోయేవాడిని, ఏదో అందరు కూడా గంతు వేస్తారు, దేవుని స్తుతిస్తారు, గట్టి గట్టిగా అరుస్తారు, ఏం మీద అంటే అల్లరి అనుకునేవాడిని ప్రారంభంలో తెలియక, ఆరాధన అయిపోయిన తర్వాత లోనికి వచ్చేవాడిని వాక్యం సమయంలో. ఒక సమయంలో దేవుడు ఆరాధన సమయంలో నాతో మాట్లాడాడు. ఆరాధన అభిషేకాన్ని పొందుకున్నాను ఆ రోజు. నేను కాలేజీకి వెళ్ళినా, బైక్లో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడు మనం స్తుతించే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క నామంలో మహిమపరచే వారంగా మనం ఉండాలి. మీరు ఏ స్థితిలో ఉన్నా, కిచెన్లో ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా మీ నోట ఆయన స్తుతి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరికొన్ని విషయాలు నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. విషయాలు మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిత్య జీవార్థమైనటువంటి మూడవ పాయింట్ నేను తెలియజేస్తున్నాను. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకోవాలను, ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. ఒక ట్రైన్ మనకు రావాలంటే, ట్రైన్ ఒకవేళ ఆలస్యం అవుతుంది 2 గంటలంటే, ఎంతో మనము ఎంతో సమయాన్ని కేటాయించి ప్రతి క్షణం కూడా సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఒకసారి నేను విజయవాడ నుంచి హైదరాబాద్, విజయవాడ నుంచి కడపకి వెళ్ళడానికి ఫ్లైట్ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. విజయవాడకి, విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపుగా 12:00 రావాల్సినటువంటి ఫ్లైట్ 2:30 వచ్చింది. ఎంత సమయం, అప్పటికి నేను 10:00 నేను రీచ్ అయ్యాను అక్కడికి. ఎంత సమయం నేను అక్కడ వెయిట్ చేశానంటే, అప్పుడు అనిపించింది నిజమే కదా, మన అవసరం కోసం ఇంత వెయిట్ మనం చేస్తున్నామే. ప్రభు కార్యముల కొరకు మనం ఎలా మనం ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి, ఇంకా మనం ఎంత ఎదురు చూడాలి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లు, దీని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాను. ఆ సమయంలో నేను దీని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, నీ కొరకు నీవు ఆశీర్వదించబడాలని ఎవరు ఎదురు చూస్తున్నారు తెలుసా? సృష్టి సహితం ఎదురు చూస్తుంటున్నది. అందుకే రోమీలు రాసిన పత్రిక 8:22 దీని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, సృష్టి యావత్తు ఇది వరకు ఏక గృహముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నది. ఎందుకు? దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు. నీవు నేను ప్రభు యొక్క మనసును అర్థం చేసుకోవాలని సృష్టి సహితం బాధపడుతుంటున్నది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మన కొరకు ఏం చేశాడో, ఆ జీవార్థం ఏమైంటున్నదో. మనం ఆయన కనికరం కొరకు కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. నాలుగోదిగా మనం చూస్తే, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోవాలి, ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. సంఘములతో మాట్లాడుతుంటున్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, ఇదిగో నువ్వు ఈ విషయంలో తప్పిపోయావు, ఈ విషయంలో తప్పిపోయావు, తిరిగి నీ స్థానంలోనికి నువ్వు వచ్చేయి, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది వరకు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, కానీ ఇక మీదట ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకోనండి. ప్రభు సన్నిధిలో దేవుని ప్రేమలో మనం నిలిచినట్లుగా మనం కాపాడుకోవాలని. ఆయన ప్రేమ మన కొరకు ఏమైంటున్నది? యోహాను సువార్త 3:16 మనం చూస్తాం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు ఉన్నటువంటి అర్థము, మీనింగ్ కి జవాబు మనకి 1 యోహాను పత్రిక 3:16 దొరుకుతుంది. ఏముంటది అక్కడ అంటే, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఇందు నిమిత్తము మనకు ఆయన ప్రేమ ఏదో అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కనికరము కలిగి ఉండవలను. అనేకుల పట్ల మనం కనికరం కలిగి ఉండాలి ప్రభు సన్నిధిలో. ఆ రోజుగా మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా రక్షించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నువ్వు రక్షింపబడ్డావా? ఒకవేళ నువ్వు రక్షింపబడితే కుటుంబ పరిస్థితి ఏంటి? రక్త సంబంధికుల పరిస్థితి ఏంటి? నీ ఇరుగు పొరుగు వారు, నీ కొలీగ్స్, నీకు నీ కళ్ళ ముందు ఎంతో మంది రక్షణ లేకుండా మరణిస్తుంటున్నారు. వారి పట్ల మనకు భారం ఉంటుందా, బాధ్యత ఉంటుందా ఒక్కసారి మనం గమనించాలి. నేను ఎంత చెప్పాలండి, ఇలా చెప్పచ్చలేదు తెలియదు, కానీ నేను ఇలానే మాట్లాడుతున్నాను, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నాను. సువార్త విషయంలో నేను ఎంత సాడిస్ట్ అంటే, నాతో పాటు డ్రైవ్ చేస్తున్న, నేను ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లిఫ్ట్ అడిగి ఎవరైనా వెనకాల కూర్చున్నా కూడా వారిని కూడా వదిలిపెట్టాను. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు సమయంలో నా పక్కన కూర్చున్న వారిని కూడా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే అవకాశం మళ్ళీ రాదు. ఆత్మ ప్రభువు సన్నిధికి వెళ్ళాలి. వాళ్ళు వినని వినకపోయినది సెకండరీ, బట్ వినే స్థితిలో ముందుకెళ్ళాలి. వ్యక్తిగత సువార్తలో మంచి టాపిక్ ఉంది, అది మనం నేర్చుకోవాలి అవన్నీ కూడా. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా మనం ప్రభు సన్నిధిలో వారిని లాగి ప్రభు కొరకు సిద్ధపరచాలి. మనందరికీ కూడా దేవుడు అటువంటి బాధ్యతను మనకి ఇచ్చిన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అపవిత్ర ప్రవర్తనను ఒప్పుకోనకూడదు.
ఏ రీతిలో కూడా మనం అపవిత్ర ప్రవర్తనను ఒప్పుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విలువైనటువంటి వాటి కొరకు మనం ఎంతో సమయం కేటాయిస్తూ ఉంటాం. ప్రభు సన్నిధి విలువైనటువంటిది. మన చుట్టూ అనేక మంది, నేను ఎంఎస్సి స్టార్టింగ్లో ఎంఎస్సి జాయిన్ అయ్యాను కాలేజ్లో, నా ఫ్రెండ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఫ్రెండ్స్ అంటే ఎలా చెప్తున్నానంటే నా క్లాస్మేట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రింగ్ చేసేటువంటి అలవాటు ఉంది వారికి, ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది. నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నేను అనుకున్నాను, ప్రభు వీరందరినీ కూడా మార్చి ప్రభు. వారందరూ కూడా నాతో ఛాలెంజ్ చేశారు, మీ యొక్క ఎంఎస్సి కంప్లీట్ అయ్యే లోపల మీతో నీకు త్రా కూడా అలవాటు చేస్తాం చూడని ఛాలెంజ్ చేశారు. క్రీస్తునందు నా విశ్వాసంను బట్టి ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడిన నేను స్వల్పమైనటువంటి ఎదురైనటువంటి పరిస్థితులకు లోను కాకుండా నన్ను నేను భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ముందుకెళ్ళాను. నేను చెప్పాను వారికి, ఈవెందో థమ్స్అప్ ఇచ్చినా కూడా మీరు తాగను, నేను కూల్ డ్రింక్ ఇచ్చినా కూడా తాగను, ఎందుకు అందులో కల్పిస్తారో నాకు తెలియదు కదా. సీల్ లేకోకుండా ఉండేది నేను తాగనని వారితో ఛాలెంజ్ చేశాను. ఎంఎస్సి కంప్లీట్ అయింది, సెండా పార్టీలో అక్కడ అందరితో నేను ఆ విషయం తిరిగి వాళ్ళకి తెలియజేశాను. ఎంఎస్సి కంప్లీట్ అయింది, మీరు ఓడిపోయారు, నేను గెలిచాను, నా ప్రభు గొప్పవాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో దా సినిమాకి వెళ్దాం, లేకుంటే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం రకరకాలైనటువంటి ఆలోచనలు తీసుకొని వస్తారు. కానీ మన ప్రభు కొరకు జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనము అపవిత్ర ప్రవర్తనను ఒప్పుకొనకూడదు. పవిత్ర జీవితం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేక విషయాలు ఉంటున్నాయి నేర్చుకోవడానికి, తెలుసుకో చెప్పడానికి. మనకున్న సమయం బట్టి మనం ముందుకు వెళ్తా ఉంటున్నాం. కాబట్టి మన ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు జీవించాలి. చివరిగా నేను వీటన్నిటి కూడా ఒకసారి మరొకసారి తెలియజేసి నేను క్లోజ్ చేస్తానండి. మొట్టమొదటిగా మనం నేర్చుకుంటూ వచ్చాం, మనం మీరు విశ్వసించే అతి పరిశుద్ధ దాని మీద నిమ్ములు మీరు కట్టుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మను ప్రార్థన చేయవారుగా ఉండాలి. మూడవదిగా నిత్య జీవార్థమైనటువంటి మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవాలి. నాలుగవదిగా దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకునుడి. ఐదవదిగా కనికరము కలిగి ఉండవలను. ఆరవదిగా కొందరిని రక్షించాలి. నశించిపోతున్నటువంటి వారి పట్ల మనము అటువంటి భారము కలిగి మనం ముందుకెళ్ళాలి. అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకొనకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ మాట వింటున్నటువంటి నీ జీవితాల్లో రక్షణ అనుభవం లేదేమో, మార్మనస అనుభవం లేదేమో, ప్రభు కొరకు జీవించేటువంటి యొక్క తీర్మానము లేదేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు జీవించాలని ఒక ఆశ కలిగి ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. క్రీస్తు నందునటువంటి ప్రయాస వ్యర్థము కాదు. మీరు ప్రయాసపడుతుంటున్నారు, ఉదయ కాలసం లేవడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు, సాధారణమైనటువంటి విషయం కాదు. మీరు లెగుస్తున్నారు, దీని యొక్క వాక్యాన్ని వింటున్నారు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రభు కొరకు మీరు చేసేటువంటి ప్రతి ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. ప్రభు కొరకు అనేకలు సిద్ధపరచాలని మరి చేసినటువంటి ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. ప్రేమ దేవుని మీద అంత్య దినాల్లో ఉంటున్నాం. ఇష్టమైన వారితో గంటలు గంటలు మాట్లాడతాం ఫోన్లో. బంధువులు, రిలేటివ్స్, మీరందరికీ కూడా కాల్ చేయండి, ప్రభు ప్రేమను తెలియచేయండి. అంత్య దినాల్లో ఉంటున్నాం, ప్రభు ప్రేమను వారికి తెలియచేయండి. ఫ్రెండ్స్కి అయితే మేము అందరికీ కూడా సరైనటువంటి మార్గములో జ్ఞానము కలిగి వారికి సువార్త ప్రకటిద్దాం. ప్రభు మనకిచ్చినటువంటి ప్రేమను వారికి తెలియచేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. రీసెంట్గా ఒక మాట నేను తెలియజేసి నేను క్లోజ్ చేస్తాను. నా కజిన్ సిస్టర్ హైదరాబాద్లో ఉంటారు. తను హాస్టల్లో చదువుకున్నప్పుడు కాల్ చేసినప్పుడు, అన్నయ్య నా రూమ్మేట్స్ ఫైవ్ మెంబర్స్ వీరందరూ కూడా అని వారితో మాట్లాడించింది. ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడాను వారితో, ప్రభు గురించినటువంటి విషయాలు నేను వారికి తెలియజేశాను. వారందరూ కూడా అంటే తను మాత్రము దేవుని నమ్ముకునింది. హాస్టల్లో వెళ్ళిన 1 మంత్కి వేకేట్ చేయమని తెలియజేశారు కోవిడ్ సిచ్యువేషన్ బట్టి. అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి సువార్త ప్రకటించిన మొదలుకొని వారు ప్రార్థన జీవితంలో ముందుకెళ్ళినట్లుగా వాళ్ళకి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాను. అయితే ఒక సహోదరి తెలియజేశారు, మెసేజ్ చేశారు ఇంటికి వెళ్ళిన తర్వాత, అన్న నేను ప్రార్థిస్తున్నాను క్రమంగా, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. అన్నయ్య నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి రోగము, బలహీనత, ప్రార్థన చేసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను. దేవుడు ట్రీట్మెంట్ విషయంలో కొరకు చూపాడు. నాకు ఇప్పుడు ఏ బలహీనత కూడా లేదని ఆ సహోదరి సాక్ష్యం చెప్పింది. అన్యురాలు ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మనకు దేవుడి లైఫ్ ఇచ్చాడు, మనల్ని మనం భద్రపరుచుకుంటే సరిపోదు. కానీ మనకి ఇచ్చిన ఈ విశ్వాసం అనేకులకు పంచస్థితిలో మనం ఉండినప్పుడు దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనకున్నటువంటి ఇక చివరి దినాల్లో మనకు సమయం తక్కువగా ఉంటున్నది. కృపాకాలంలో మనం ఉంటున్నాం. నెక్స్ట్ శ్రమల కాలం ప్రారంభమవుతుంటున్నది. సంఘం ఎత్తబడే గుంపులో నీవు నేను మనం ఉండాలి. అనేకులను సిద్ధపరచాలి ఆ ఎత్తబడేటువంటి గుంపులోనికి. కాబట్టి మనల్ని మనము ప్రభు సన్నిధిలో సిద్ధపరచుకుంటూ మన జీవితాలను ప్రభుకు మహిమకరంగా
నడిపిస్తూ అనేకులను ప్రభు కొరకు సిద్ధపరుస్తూ ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.